ధనవంతుడికి పేదవాడికి మధ్యన ఒక తేడా వస్తుంటుంది ధనవంతుడు ఏమంటాడంటే పేదవాడికి నేను అంత ఇంత పడేస్తే బ్రతుకుతున్నాడు కాబట్టి వాడు నా చెప్పు చేతల్లో ఉండాలి అని కోరుకుంటాడు అదే సందర్భంలో పేదవాడు ఏమంటాడంటే నా స్వేదంతో నేను బ్రతుకుతున్నాను నా పనికి వాడు డబ్బులు ఇస్తున్నాడు కానీ వాడి కింద నేనెందుకు పానిసగా ఉండాలి అనుకుంటాడు పేదవాడు ఆత్మగౌరవంతో బ్రతకాలి ఆత్మాభిమానంతో బ్రతకాలి అనుకుంటాడు ఇది సంఘర్షణ మధ్యతరగతి వచ్చేటప్పటికి ఆ ధనికుడితో మనకెందుకు ఇబ్బంది లేని వాడు ఏదన్నా అన్నా సర్దుకుపోతుంటాడు అదే సందర్భంలో తన కుటుంబానికి కంప్లీట్గా పోషించుకోవాలన్నటువంటి కాన్సెప్ట్ మీదనే అక్కడ పడతా ఉంటాడు పేదవాడు వచ్చిడు తిండి లేకపోయినా పర్లేదు ఆత్మాభిమానం అన్నటువంటి కాన్సెప్ట్ దగ్గర ఉంటుంది ఇది మూడు వర్గాల మధ్యన ఉన్నటువంటి తేడా ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అమెరికా అనేది బలిసిన దేశం అదే సందర్భంలో పసిఫిక్ ఐలాండ్స్ అంటే ఇప్పుడు చైనా ఏవైతే దేశాలకు మొన్ననే గుర్తుంది కదా మనకి సాల్మన్ ఐలాండ్స్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల వాళ్ళందరికీ కూడా ఒక ప్రపోజల్ పంపించాడు చైనా విదేశాంగ మంత్రి వెళ్ళి ఆ దేశాలందరితో కూర్చొని మాట్లాడేసి ఒక కాగితం ఇచ్చేసి మీరు అందరూ సంతకాలు పెట్టి అన్నాడు ఏంటి అంటే వాళ్ళ మిలిటరీ అక్కడ ఉంటుంది వాళ్ళ పోలీసులు వచ్చి వీళ్ళ తరపున పనిచేసి పెడతారు అక్కడ లాండర్ వీలేల్పు చేస్తారు దానికి బదులుగా వాళ్ళకి అక్కడ కొన్ని కొన్ని ఉపాధి అవకాశాలు ఇస్తారు అంటే పని చూసుకోరా నీ దేశానికి అవసరం కోసం నా దేశానికి వచ్చి నా దేశాన్ని నీ సెక్యూరిటీ కోసం వాడుకుంటే ఎట్లా పమ్మన్నారు దాంతో చైనాని కంట్రోల్ చేశారు కాబట్టి వాళ్ళు ఇక నా చెప్పు చేతల్లో ఉంటారు నా మాట వింటారంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏకంగా ఆయా దేశాలకు సంబంధించిన ఐలాండ్స్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా విందుకు పిలిచాడు తాజాగా వాస్తవంగా ఒబామా హయాంలో పసిఫిక్ ఐలాండ్స్ ప్రాంతాలకు సంబంధించి కొంత జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు తర్వాత అప్పట్లో ఇదే ఒబా బైడెను డిప్యూటీ మినిస్టర్గా కూడా చేసి ఉన్నాడు కాబట్టి వీళ్ళతో డీలింగ్ ఉంది కాబట్టి అని పిలిచాడు ఓవరాల్గా పదహారు ఐలాండ్ నేషన్స్కి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు వాస్తవంగా ప్రపంచంలోని భూభాగంలో ఒకటి బై మూడో వంతు వీళ్ళ దగ్గరే ఉందన్నమాట ఈ పదహారు ఐలాండ్ నేషన్స్కి సంబంధించి యుఎస్ఏ చైనా ఇద్దరి మధ్యన ప్రస్తుతం అక్కడ నలుగుతున్నటువంటి నేపథ్యంలో ఈయన ఏమన్నా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుఎస్ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఈ మధ్యకాలంలో అమెరికా ఆస్ట్రేలియాకు వదిలిపెట్టేసింది ఆస్ట్రేలియా పట్టించుకు సాగలేదు అది కాస్త చైనా వాళ్ళందరికీ బహుమతులు ఇచ్చింది కొంత కొన్ని ప్రాంతాల్లో కొంత గ్రిప్పు సంపాదించింది జిబోటి దగ్గర కానీ సాల్మన్ ఐలాండ్స్ దగ్గర కానీ మిగతా ఐలాండ్స్ వాళ్ళైతే ఇంకా దీని చెప్పు చేతలోకి రాలేదు ఇట్లాంటి సందర్భంలో అందరినీ కలిపి అమెరికా పిలిచి వాళ్ళందరికీ కూడా అక్కడికి మీకు ఏరియాలో ఆస్ట్రే జపాన్ దగ్గర మేము యుఎస్ఎస్ జంబోర్డ్ యుద్ధ నౌకను అక్కడ పెట్టాము రెండు వేల పదహారులో నాలుగు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లతో తయారు చేసినటువంటి షిప్పు అక్కడ మీకు చైనా నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా కాపాడడానికి మేము ఉన్నాము కాబట్టి డిప్లొమాటిక్ పెన్షన్ కిందన ఆ ప్రాంతంలో ఉంటుంది జపాన్ దగ్గరనే ఉంటుంది సౌత్ కొరియా ఆస్ట్రేలియా జపాన్ల కోసం మేము అక్కడ పెట్టాం అదే సందర్భంలో మీ అన్ని దేశాలని కాపాడే బాధ్యత మాది అని చెప్పేసి అక్కడ ఈ డిస్ట్రాయర్ ఏదైతే యుఎస్ జంబో డిస్ట్రాయర్ని అక్కడ పెట్టాం కాబట్టి మీకు సముద్ర స్వేచ్ఛకి అండ ఉంటుంది అని చెప్పి చెప్పి వాళ్ళందరికీ డిన్నర్ పెట్టి టోటల్గా ఒక పదకొండు పాయింట్ల ఫార్ములా ఏంటంటే వీళ్ళు చైనా వాళ్ళు ఎట్లా చెప్పారో అట్లాగే అమెరికన్ సైనిక దళాలు అక్కడ ఉంటే అమెరికన్ పోలీసులు వాళ్ళకి సహాయం చేస్తారు అని చెప్పి చెప్తే పని చూసుకోమని చెప్పారు ఒక్కళ్ళు కూడా అంగీకరించలేదు ముందు మా దీవులన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా సముద్ర గర్భంలో ఉన్నటువంటి దీవులు చిన్న చిన్న దేశాలు ఐలాండ్ నేషన్స్ అంటారు అందుకని ఐలాండ్ అంటే ఏంటి చుట్టూ సముద్రం చుట్టూ నీళ్లు ఉండేటువంటి ప్రాంతాన్ని ఐలాండ్ అంటారు చిన్న ఉదాహరణ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బెదవాడి దగ్గర భవానీ ఐలాండ్ అంటే బా ఆ చుట్టూత కృష్ణానది ఉంటుంది మధ్యలో ఒక ప్రాంతంగా ఉంది కాబట్టి ఐలాండ్ అంటారు అట్లాగే సముద్రంలో ఉన్నటువంటి ఐలాండ్ దేశాల కింద ఉన్నాయి కాబట్టి దేశాలు అంటారు అవి ఓ పక్కన కరిగిపోతున్నాయి ప్రకృతి వైపరీత్యాల వల్ల వాటికి మీరు సహాయం అందించండి అని అడిగితే బైడెన్ నుంచి ఆన్సర్ లేదు దాంతో వాళ్ళందరూ లైట్ తీసుకుని పోయారు అన్నమాట